హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్యాస్ వల్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు అందరూ? ఇవాళ అయితే నేను డిమార్ట్ హాల్ చేయబోతున్నానండి, చూపించబోతున్నాను మీకు. డిమార్ట్ హాల్ అనగానే ఏదో పెద్దగా ఏం తేలేదండి, కొన్ని ఐటమ్సే తెచ్చుకున్నాను. సో సరుకుల కోసం వెళ్ళాము. సో అక్కడ నాకు కిచెన్ కోసము అలా యూజ్ అయ్యేవి ఒక 3-4 ఐటమ్స్ తెచ్చుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నానమాట. సో ఏం తెచ్చుకున్నాను ఏమని టక్కటక్క చూసేద్దామా మరైతే? ఓకే చలో. ఫస్ట్ అయితే నేను ఇది తెచ్చుకున్నానండి, చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అనమాట, డ్రా. సో 3 ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి చూసారుగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. సో నేను ఇలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 399 రూపీస్ పడిందండి, కనపడుతుందా? సో ఇది వచ్చేసి 399 రూపీస్ పడింది. ఇది మనము మల్టీపర్పస్గా దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే నాకు లిప్స్టిక్స్, నెయిల్ పాలిషెస్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికని తెచ్చుకున్నానమాట. నాకు ఉన్న బాక్స్లన్నీ నిండిపోయాయి, సో ప్లేస్ లేదు, అందుకోసం అని తెచ్చుకున్నాను. అండ్ మనం ఈవెన్ ఇక్కడ పిల్లల స్టడీ టేబుల్ దగ్గర కూడా పెట్టచ్చండి, వాళ్ళు కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, పెయింట్ బ్రషెస్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, ఎట్లంటే పడేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చక్కగా ఇలాంటిది ఒకటి తీసిచ్చి మనము ఇందులో చక్కగా కావాల్సిన ఐటమ్స్ ఇందులో పెట్టుకోమని కూడా చెప్పచ్చు. బాగానే పెద్దగానే అనిపిస్తుంది, చూసారుగా, బాగానే పెట్టుకోవచ్చు. సో అందుకోసం అని తీసుకొచ్చాను నేను. 399 రూపీస్ పడిందండి ఈ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొచ్చానండి, ఎగ్స్ పెట్టుకోవడం కోసము. నేను ఈ మధ్యలో అందరు చెప్తున్నారు కదా, ఎగ్స్ పెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయటే పెట్టుకోవాలి అనేసి. సో అందుకోసమని తీసుకొచ్చాను. సో ఇందులో పెట్టుకొని ఏదైనా షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు మనము, అందుకోసమని తీసుకొచ్చాను. బాగా స్ట్రాంగ్గా కూడా ఉందండి ఇది. సో ఇందులో మీకు చాలా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట అవైలబిలిటీలో. అండ్ ఇది వచ్చేసి 89 రూపీస్ పడిందండి. సో ఇందులో మనం 10 ఎగ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట, అందుకని తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్ని బాక్సెస్ అండి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా చిన్న చిన్ని బాక్సెస్. సో ఇవి వచ్చి 3 అన్నమాట, 3 వచ్చి 35 రూపీస్ పడింది. నేను మామూలుగా పప్పుల పొడులు, పల్లీల పొడి, ఇలా మనము తాలింపుల్లోకి ఇలా వేసుకోవడానికని కొంచెం కొంచెం 1 వీక్కి సరిపడా కొంచెం కొంచెం కొట్టుకుంటాను నేను. అండ్ మిరియాల రసం అని చేస్తాం మేము, దానికి పౌడరు అలా కావడానికి, అలా వేసుకోవడానికి నాకు చిన్న చిన్ని డబ్బాలు ఉన్నా కూడా అన్నీ మూతలు పోయాయి, అందుకోసం అని తెచ్చుకున్నాను అన్నమాట. 3 వచ్చి జస్ట్ 35 రూపీస్ అండి, అనుకోండి. బాగానే స్ట్రాంగ్గా ఉన్నాయండి. సో ఇవి బాగానే ఉంటాయి, మూతలు తొందరగా పోతున్నాయండి, ఎన్ని తెచ్చినా ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జల్లెడ తెచ్చుకున్నాను. జల్లెడ వచ్చేసి మొన్న అరిసెలు చేశాం కదా, అప్పుడు పిండి నా దగ్గర ప్లాస్టిక్ ఉందండి, అది జల్లిస్తే మా మమ్మీ చెప్పారు దానికి కొంచెం పెద్దగా హోల్స్ ఉన్నాయి, సరిగా జల్ ఏదేమంటారు నైస్గా స్మూత్గా రావట్లేదు పిండి. సో పిండి వెంటలకి ఇంకా కొంచెం సన్న హోల్స్ ఉన్నది కావాలి అని. సో అందుకోసం అని తెచ్చుకున్నానమాట. దీని కాస్ట్ వచ్చేసి దీనిపైన 145 ఉంది, బట్ ఇది 129కి ఇచ్చారనమాట, అంతేనండి. ఇంకా వచ్చేసి టూత్ బ్రషెస్ తెచ్చాను. టూత్ బ్రషెస్ వచ్చేసి 99 రూపీస్కి 4 అండి, ఓరల్ బి క్యావిటీ డిఫెన్స్ వాళ్ళది. ఇవి చాలా బాగుంటాయండి, మేము ఇంతకు మునుపు కూడా వాడాము, బాగుంటాయి, అందుకోసం అని తెచ్చాను. 4 వచ్చి జస్ట్ 99 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 230 వర్త్ది, 190 రూపీస్కి వచ్చింది. సో ఇదన్నమాట. ఇంకా స్నాక్స్ వచ్చేసరికి చాలా ఆఫర్స్ ఉన్నాయండి. బిస్కెట్స్ పైన, అన్నిటిపైన ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానిపైన ఏదో ఒక ఆఫర్స్ అనేవి ఉండే ఉంటాయి డీమార్ట్లో. సో ప్రతిదీ చూపించలేము, చాలా టైం అయిపోతుంది, ఈ వీడియో పెద్దదైపోతుంది అనమాట. అందుకే కొన్ని చూపిస్తున్నాను నేను. అండ్ ఇదైతే నా ఫేవరెట్, నాకు బాగా నచ్చుతుంది, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చి లాల్ వాళ్ళది హల్వా అండి. ఇది ఇంతకు మునుపు కూడా తీసుకొచ్చాము, బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకి, అందుకని తెచ్చాము. ఇది వచ్చి 200 grams వెయిట్ది, 150 rupees. 1+1 ఆఫర్ ఉంది, అంటే మనకి 150లో హాఫ్ అమౌంట్ పడుతుంది అనమాట. సో ఓకే కదా, బాగానే ఉంటుంది టేస్ట్, అందుకే తెచ్చాను. ఇది ఒకటే హల్వా ఒకటే కాదండి, ఈవెన్ ఇది కూడా తెచ్చాను, బేసన్ లడ్డు. ఇది కూడా 125 rupees, 200 grams. ఇది హాఫ్ అమౌంట్, 1+1 అనమాట. లాల్లో స్వీట్స్ అన్నీ 1+1 ఆఫర్లు ఉన్నాయి. సో ఇంతకుముందు మోతీచూర్ లడ్డు తెచ్చినాము, అది బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకి. సో అందుకని ఈసారి బేసిన్ లడ్డు తెచ్చాను. ఎలా ఉంటుందో చూసి తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు. అండ్ ఇవేనండి నా డీమార్ట్ హాల్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది, బాగానే ఉందా? మరి ఏం ఎక్కువ తాలేదండి, ఏదో తెచ్చిన నాలుగైనా మీతో షేర్ చేసుకోవాలనిపించి చూపిస్తున్నాను అంతే. మీకు కూడా ఏమన్నా కావాలంటే తెచ్చుకుంటారు కదా వెళ్ళి అనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అంతే, ఇంకేం లేదు. ఓకే, నా ఈ డీమార్ట్ హాల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేశాము కానీ నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. ఇంకా కొత్తగా ఎవరైనా ఈరోజు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఓకే, మరైతే బాయ్ బాయ్.